యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగా రభస హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో అల్లుడు అదుర్స్గా వచ్చిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మరి ఈరోజు విడుదలైంది. ఈ ప్రేక్షకులు ఏ విధంగా మెప్పించిందనేది తెలుసుకుందాం. శీను చిన్నతనంలోనే వసుంధరారెడ్డిని ప్రేమించి విఫలం అవుతారు. అప్పటి నుంచి అమ్మాయిలకు ప్రేమకి దూరంగా ఉంటాడు. అయితే పెద్దయ్యాక అతను కౌముదితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కౌముది తండ్రి జైపాల్ రెడ్డితో ఒక ఒప్పందానికి రావడం, తీరా శ్రీను కౌముదిని ప్రేమలో పడేసే టైంకి అతని జీవితంలోకి గజ ఎంట్రీ ఇవ్వడంతో దాంతో శీను గోల్ మారుతుంది. అసలు ఈ గజ ఎవరు? అతనికి వసుంధరకి సంబంధం ఏంటి? చివరికి శీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నారు? తన ఫస్ట్ లవ్ అయిన వసుంధరకు ఎలాంటి సాయం చేశారు? ఈ మధ్యలో ఏం జరిగింది అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, శీను పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్గా బాగున్నాడు. పైగా గతం కంటే పరిణితి చెందిన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఆయన రిస్క్ చేసి మరీ చేసిన యాక్షన్ సీన్స్లో అడ్వెంచరస్ బాగున్నాయి. ఇక హీరోయిన్గా నటించిన నభా నటేష్ తన నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్తో గ్లామర్తో ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంతో తనకు కలిసొచ్చిన కామెడీ యాంగిల్ని చూపించాలనుకున్న ప్రయత్నం బాగుంది. ఊహ నిజం మధ్య స్క్రీన్ ప్లే రాసుకోవడం, ఆ నేపథ్యంలో సెకండ్ హాఫ్ సినిమాను చేయాలనుకోవడం, ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ని మిస్ కాకుండా బాగానే హ్యాండిల్ చేశారు. ప్రకాష్ రాజ్, ఇంద్రజ, సోనూ సూద్ లాంటి మంచి నటులు ఈ చిత్రంలో తమ పాత్రలను అద్భుతంగా పోషించి ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్తో అక్కడక్కడా నవ్విస్తాడు. అలాగే ఎక్కువసేపు కనిపించకపోయినా కీలక పాత్రలు నటించిన అను ఇమాన్యుయల్ తన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు. మైనస్ పాయింట్స్, రెగ్యులర్ పాయింట్స్తో కూడుకున్న రెగ్యులర్ కథతో వచ్చిన ఈ సినిమాలో ఫేక్ ఎమోషన్స్, సిల్లీ కామెడీ ఎక్కువైంది. పైగా రొటీన్ సినిమాలాగా 5 ఫైట్లు, మాస్ సాంగ్తో పక్కా కమర్షియల్ చిత్రంలానే సాగుతూ బోర్ కొడుతుంది. సినిమా ఇంట్రెస్ట్గా మొదలైన ఆ ఇంట్రెస్ట్ని దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అదీ కాక నమ్మసక్యం కాని సన్నివేశాలతో కొన్ని అక్కర్లేని సీన్స్తో సినిమా ఫ్లో దెబ్బతింది. పైగా సినిమా కథాంశంలో కూడా ఎలాంటి కొత్తదనం చూపించకపోవడం, అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బతీస్తుంది. సిచ్యువేషన్ ఫన్ అండ్ హీరో ఆడే డ్రామాలోని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించినా మరీ నాటకీయంగా అనిపిస్తాయి. సోనూ సూద్ ట్రాక్, అలాగే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, అతని ట్రాక్ వాస్తవానికి చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కడా జెన్యున్ ఎమోషన్ సినిమాలో లేదు. కనీసం పాత్రల్లో మమేకమైపోయి ఫీల్ అయ్యే సందర్భం సినిమాలో ఒక్కడు కూడా లేదు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రాసుకున్న స్టోరీ ఐడియానే వెరీ రెగ్యులర్గా ఉంది. పైగా ఐడియాకు తగ్గట్టు ట్రీట్మెంట్ వెరీ వెరీ రెగ్యులర్ అండ్ బోరింగ్గా సాగింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి అందించిన రికార్డింగ్ ఈ సినిమాకి మరో స్థాయికి తీసుకెళ్లింది. సౌండ్, పాటల్లోని కొన్ని బీట్స్ చాలా బాగున్నాయి. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా బాగున్నాయి. ప్రతి ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. చాలా వాకు సినిమాటోగ్రఫీ ఉండడంతో అందంగా చూపించారు. ఎడిటింగ్ బాగున్నా సెకండ్ హాఫ్లోని సాగతీత సీన్స్ కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి తీర్పు. రెగ్యులర్ పాయింట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం చివరికి రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గానే సాగుతూ బోర్ కొడుతోంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, పాత్రల నటన, వారి మధ్య కొత్త కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కానీ సినిమాలో కొత్తదనం లేకపోవడం, అక్కడక్కడ కొన్ని దృశ్యాలు పాత సినిమాలు గుర్తు చేయడం, బోరింగ్ ట్రీట్మెంట్ సినిమా రిజల్ట్ని దెబ్బతీసింది. ఓవరాల్గా ఈ చిత్రంలో కొన్ని అంశాలు బీసీ సెంటర్ ప్రేక్షకులకు కనెక్ట్ అయినా సినిమా మాత్రం మెప్పించదు. రేటింగ్ 2.75/5. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.